చంద్రబాబుకు సినిమా చూపించిన పార్టీ ఎమ్మెల్సీ. అధికార పార్టీ నేతల అత్యుత్సాహం ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపుతోంది. టీడీపీని సొంత పార్టీ నేతలే చిక్కుల్లో పడేస్తున్నారు. రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో అయోమయంగా మాట్లాడడం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపడమే కాదు, టీడీపీకి పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో పీకంలోతు కష్టాల్లో కూరుకుపోయి ఎలాగైనా ప్రజల మద్దతు సానుభూతి పొందేందుకు చంద్రబాబు నానాతంటాలు పడుతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఉన్న మద్దతు సానుభూతి పోయేలా ఉందని పలువురు నాయకులు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు పోరాడుతుంటే సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన హీరోలకు చేవసొచ్చిందా? ఏపీ ప్రజలు పోరాడుతుంటే హాయిగా ఏసీ రూముల్లో కులుకుతున్నారా? చెవులు వినబడడం లేదా? కళ్ళకు కనబడడం లేదా? కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో జల్లికట్టును నిషేధిస్తే అక్కడి సినిమా రంగం హీరోలందరూ ఒక్కటిగా పోరాడారు, మరి మీకేమైంది? ఎన్నాళ్ళని బానిస బతుకులు? అవార్డులు రాకుంటే మాత్రం లొల్లు చేస్తారు. ప్రత్యేక హోదాకి తెలంగాణలోని టీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తోంది, మీరు మాత్రం కనీసం స్పందించడం లేదు అని ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్కడితో ఆగకుండా, మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదు, హీరోయిన్ వెంటబడే క్యారెక్టర్కే పనికి వస్తారు. ఏపీకి అత్యంత కీలకమైన హోదా కోసం కలిసి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సినిమా రంగం మండిపడుతోంది. ప్రత్యేక హోదా ప్యాకేజీ అంటూ నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ప్రజలను మభ్యపెట్టారంటూ టీడీపీపై సినిమా రంగానికి చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం హీరో శివాజీ తదితరులు ఉద్యమిస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం సినీ నటులు విశాఖకు వస్తే టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టింది నిజం కాదా అంటూ ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కవిత ఘాటుగా స్పందించారు. ఇక బాలకృష్ణ లాంటి టాప్ హీరోలు ఆ పార్టీకి ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి చంద్రబాబుతో ఎలాంటి లింకులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిజానికి అంతోయంతో ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాడుతోందన్న సానుభూతి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీకి మరింత నష్టం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.